ఫిగర్ అదరు. అదరే గాని ఫిగర్ వెళ్ళిపోతుందిరా. పొద్దుగాల వస్తాను, రాలేదేంట్రా? ఎక్కడికి వెళ్ళావు మరి? ఏమి లేదురా, మా వీధిలో రాజేష్ గారు ఉన్నాడు కదా, వాడు మా చెల్లికి కన్ను కొట్టాడంట. అవునా? నువ్వేం చేసావు? నేను వాడింటికి వెళ్ళి వాడి చెల్లికి కన్ను కొట్టించా. ఎలా ఉంది నా దెబ్బ? పెంట్లో ఈగలు ఇంట్లోకి వస్తున్నాయని ఇంట్లో వెళ్ళి పెంట్లో కూర్చున్నంత అసహ్యంగా ఉంది. సర్లే గానీ దాని గురించి వదిలే. నిన్న చూసిన ఫిగర్ ఉంది చూసావా, అదిరిపోయింది. అందుకే ఆ అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. హలో, నీకంత సీన్ లేదు, నేను ఆల్రెడీ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఇద్దరు బాబు, ఏ ఫిగర్ చూసా నీకే కావాలంటావు. ఈసారని నాకు వదిలేరా ప్లీజ్ రా బాబు. సరే, మన ఇద్దరం ఒక పందెం వేసుకుందాం. పందెమా? ఏంటది పందెం? ఏంటంటే ఈ రోజు నుంచి ఆ ఫిగర్ కి ఇద్దరం లైన్ వేద్దాం. ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసింది అనుకో, తనని నా బైక్ ని నీకు వదిలేస్తా. ఒకవేళ నన్ను లవ్ చేసింది అనుకో, తనని నీ బైక్ ని నాకు వదిలి. అయితే సరే నాకు ఓకే. ముందు ఆ ఫిగర్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎక్కడుందంటూ ఏంట్రా, పొద్దున్న ఎక్కడ తీసుకొచ్చా? మనం వెతుకుతున్న ఫిగర్ ఇల్లే. అవునా? ఇల్లు మనోడే పైకి వెళ్ళిపోదాం. వెళ్దాం. ఎంకన్నా? ఏంటమ్మా గారు, పైన రెండు కోతులు ఉన్నాయి, తోలే. తోలటమేంటమ్మా, చంపేస్తాను. వెళ్ళిపోతారా? అర్చన చేయండి. ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వేం చేయడానికి వచ్చావు, నేను అది చేయడానికి వచ్చా. ఈరోజు మన ఫిగర్ అదిరిపోయిందిరా. అవును రోయ్, నిజమే. రే, ఈ ఫ్లవర్ ఇచ్చేసి ఐలవ్ చెప్పిస్తా. ఎవరో మామూలు పువ్వు తీసుకొద్దా, నువ్వేంట్రా ప్లాస్టిక్ పువ్వు తీసుకొచ్చావు? మామూలు పువ్వు దొరకలేదని ప్లాస్టిక్ పువ్వు తీసుకొచ్చా. ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఎన్ని చక్కగా దాచుకోవచ్చు. బ్రహ్మ పుట్టినప్పుడు చూసుకుంటూ, దుమ్ము పట్టినప్పుడు తుడుచుకుంటూ ఉంటుంది. వెనకటి నీళ్ళంటాడు సెలూన్ షాప్కి వెళ్ళిన నెత్తి మీద జుట్లు ఏమో బిగ్గు పెట్టుకో మరి గుండు గించుకున్నాడట. నేను చూడు, ఎన్ చక్క గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి గిఫ్ట్ తీసుకొచ్చావా? అవునరా, తనకిస్తే తీసుకుంటుందంటావా? వెనకడికి నీళ్ళంటాడు ఎన్ని చేపలకు మ్యారేసి తినట్లేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడంట. ఆలు లేదు, సూలు లేదు, కొడుకుని MBBS చేద్దామని పువ్వు లేదు, లవ్వు లేదు, గిఫ్ట్ తీసుకొచ్చావా? చాలే గానీ వెళ్ళి పని చూసుకొని వెళ్ళి ట్రై చేసుకుంటా.
తర్లేగానే జాగ్రత్త. ఏమండి ఏమండి? ఆ ఏంటి? ఐ లవ్ యూ అండి. చూడు, ఈ లవ్ గివ్ నాకు నచ్చదు. ఎందుకలా? నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? మిమ్మల్ని చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తే జీవితాంతం ప్రశాంతంగా ఉండొచ్చని. చూడు, మనం బీచ్కి వెళ్తాం. సముద్రంలో కెరటాలు మీదకి వస్తూ ఉంటాయి. ఆ కెరటాల శబ్దం భయంకరంగా ఉంటుంది. పైనుంచి ఎండ సలసరమని కాలుతూ ఉంటుంది. ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. అలా ఉన్న సముద్రాన్ని ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. అదే మనం గోదావరి దగ్గరికి వెళ్తే, గోదావరిలో చిన్న చిన్న అలలు, కిలకిలమని చక్కటి శబ్దాలు, చల్లగా వీచే గాలి, ఆ గాలికి ఊగే నావలు, పచ్చని చెట్లపై ఎగిరే పక్షులు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు చూడలేం, బోర్ కొడుతుంది. నేను గోదావరి లాంటి దాన్ని, తొందరగా బోర్ కొట్టేస్తా. అది గోదావరి, నువ్వు నాదారి. జీవితాంతా నీతో కలిసి నడవాలనుకుంటున్నా. నువ్వు నాతో నడుస్తావా? సారీ, మా కారు ఉంది. ఏంట్రా ఫోన్ చేసావు? ఏం లేదురా, నిన్న మన ఫిగర్కి ప్రపోజ్ చేసావుగా, ఏమన్నదా అని. సగం పడిపోయినట్టే. ఇంకా రెండుసార్లు ట్రై చేస్తే ఫుల్గా పడిపోద్ది. ట్రై చేస్తే పడిపోవడానికి అదేమన్నా చెట్టు మీద కాయంట్రా. అమ్మాయి, అమ్మాయిని పడేయడం కూడా ఒక ఆర్టు. ఈరోజు నా వంతు చూపిస్తా చూడు. ఇంతకీ అమ్మాయి ఏటెళ్ళిందిరా. వస్తుంది వెళ్ళి ఆపరాదాన్ని. చూస్తావేంటి ఆపరా? లిఫ్ట్ అడుగుతున్నావా? దిగో. ఎవరు మీరు? నేనెవరో తెలీదా? నువ్వు అందరికీ తెలియడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ఏ సీను, నేను అనుకుంటూ చేసేదాకా పోను. నీ కర్మ అయితే ఇక్కడే ఉండు. ఏ దిగవే. ఏ దింపరా. నాకే డైలాగా. ఏ బదులు నువ్వు, రే వదులురా. మన నాడు పెళ్లి చేసుకోమంటే చేసుకోని అన్నావు కదే, ఇప్పుడు వీళ్ళు నీ పెళ్లి చేస్తారు. ఏ సైన్ రా దీన్ని. ఏయ్ రే, ఏంటిది రే, వదలండి రా రే. రే ఏయ్, ఏంటిది, ఏయ్ వదలండి రే రే, వదలండి రా రే. ఏయ్ ఏంటిది, వదలండి. నువ్వేంట్రా? అయ్య బాబు, నాకేం తెలియదు, నాకేం తెలియదు, నాకేం తెలియదు, నాకేం తెలియదు, నాకేం తెలియదు అన్న. దాన్నేసేస్తా 100,000 రూపాయలు ఇస్తా అన్నాడు రా, నీకు 50,000 ఇస్తా. దాన్ని కాపాడితే నీకు ఏమిస్తుంది రా? ఏమిస్తుందే, మన ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనకి రక్షణనిస్తుంది. ఒక వృక్షాన్ని కాపాడితే ఆ వృక్షం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే ఒక ఆడపిల్లను కాపాడితే ఆ ఆడపిల్ల మరో మనిషికి జన్మనిస్తుంది. స్త్రీ జాతిని కాపాడాలి, మళ్ళీ మళ్ళీ జన్మించాలి. అంతేగాని నీలా తుంచేయాలని చూడకూడదు. అర్థమైందన్న. సరే లేరా. సారీ అన్న. అబ్బా, చాలా థ్యాంక్స్ అండి నన్ను కాపాడినందుకు. నన్ను కాపాడడమే కాకుండా స్త్రీల గురించి బాగా చెప్పారండి. మీరు 1 సంవత్సరం క్రితం కనిపించిండే బాగుండేదండి. ఎందుకు? మా అక్కకు ఒక ఎదవనిచ్చి పెళ్లి చేశామండి. మీరు కనిపిస్తే మీకిచ్చి పెళ్లి చేద్దామని. పోనీ, నువ్వు చేసుకోవచ్చుగా. నాకు పని ఉందండి. సన్నిలియం భలే ఉంది కదరా. హాయ్ హాయ్ రా. హాయ్ హాయ్. నా ఫ్రెండ్ కిషోర్ రా. హాయ్. మా వాడికి చిన్న హెల్ప్ చేయాలరా. హెల్ప్ అయితే ఏదైనా చేసేద్దాం చెప్పరా. మా వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, మీరే వారిద్దరిని కలపాలరా. గోర్లోని గోవింద్ గారు ఏడితే ఈ గోకలు ఈర్సాంగ్ గారు ఏడ్చాట. మా లవ్ మాకే సెట్ అవుతా, లవ్ లో మీకు హెల్ప్ చేయాలన్నా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, హెల్ప్ చేయండి రా, ప్లీజ్ రా. ఆల్రెడీ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందన్న, ఇంట్లో కూడా పోయి బయటకు వచ్చేసింది. మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురావాలి, నేను వెళ్తే గుర్తుపడతారు అందుకని. అయితే సరే, మాకేంటి? చెరో బిర్యానీ తెప్పిస్తాడు. 10,000 ఇస్తా అన్న. అయితే అయితే సరే. అమ్మాయి మమ్మల్ని ఎలా గుర్తుపడుతుంది? దానికి ఒక ప్లాన్ ఉంది. అర్థమైంది, అమ్మాయి 1 గంటలో నీ దగ్గర ఉంటుంది. థ్యాంక్స్ అన్న, అమౌంట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే. నువ్వు రా స్మైలి.
ఆల్ ది బెస్ట్ బై థ్యాంక్ యూ భయ్యా మనం ఇన్నాళ్ళు లవ్ చేసిన అమ్మాయి పేరు స్మైలియా పేరు చాలా బాగుంది కదరా బాగుంటుంది పక్కన పెట్టే ఫిగర్ వెళ్ళిపోతుందిరా